నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం నిన్న కాశ్మీర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము పదకొండు మంది తీవ్రవాదాలకు సంబంధించినటువంటి వాళ్ళ పుత్రరత్నాలు లేదా పుత్రిక రత్నాలు అంటే ఈ దేశం యొక్క డబ్బు తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక కోవర్ టార్ప్ ఆపరేషన్ వీరులు అనమాట వీళ్ళందరూ వీళ్ళందరినీ పదకొండు మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం ఇది మన ముఖ్యమైనటువంటి విషయం ఇది చర్చించాల్సిన విషయం కూడా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసినప్పుడు చాలామంది నోరు లబలబలబా కొట్టుకున్నారు ఏది ఎందుకు రద్దు చేస్తూ ఉన్నారు ఎందుకు రద్దు చేస్తారు ఎందుకే రద్దు చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలోనే డబ్బు తింటూ ఇక్కడే ఉద్యోగాలు సంపాదిస్తూ అక్కడుండేటువంటి తీవ్రవాదులకి వంత కార్యక్రమం దానికి హిజ్బుల్ మజా మజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ వాళ్ళ కుమారుని సస్పెండ్ చేసినారన్నమాట ఉద్యోగం నుంచి కాబట్టి ఈ విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం మిత్రులారా నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతర మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో ప్రోత్సహించండి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసినప్పుడు ఎంత అల్ల చేసినారంటే మూడు వందల డెబ్భై ఇక్కడ ఇక్కడ తిరుపతి ప్రాంత పరిసర ప్రాంతాల్లో కూడా దానిపైన ధర్నాలు చేసిన పరిస్థితి మీకు ఏమి సంబంధం మూడు వందల డెబ్బై ఆర్టికల్లో అంటే ఒక అంతర్గత కుట్ర పెట్టుకొని ఉండే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో జేకేఎల్ఎఫ్ చీఫ్ ఒకడు ఉన్నాడు అనమాట యాసిన్ మలిక్ వాడు కాశ్మీరీ హిందువుల్ని ఎంతమందిని చంపినాడు అటువంటి చంపిన వాడికి వాడికి ప్రోత్సాహకరంగా డబ్బులు ఇవ్వడము వాడికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడము విదేశీలకు పోయేటప్పుడు టికెట్లు కొని ఇచ్చడము ఇటువంటి పరిస్థితి తర్వాత సయ్యద్ సలావుద్దీన్ అనేటువంటి వ్యక్తి అసలు పేరు ఏమిటంటే సయ్యద్ మొహమ్మద్ యూసఫ్ షా అనేటువంటి వాడు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నుంచి ఎన్ఐఏ కానీ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా తీవ్రవాదిని ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా ప్రకటించినటువంటి వ్యక్తిని వాళ్ళ కుమారుడికి ఫారూక్ అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుమారుడు ఉమర్ అబ్దుల్లా కానీ ఎంత సహకారం చేశారండి వీళ్ళు అడిగిన వెంటనే వీడు అడిగినటువంటి ఈ దుర్మార్గుడు అడిగిన వెంటనే వాళ్ళ కొడుకుకి షేర్ కాశ్మీరీ మెడికల్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ పోస్ట్ ఇచ్చారు డాక్టర్ చదువుకునేదానికి ఇచ్చారు మళ్ళీ అక్కడే పోస్టింగ్ ఇచ్చారు ఇంకొక కొడుక్కి తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇవ్వడం జరిగింది అంటే మన డబ్బు తింటూ మన పైన యుద్ధం ప్రకటిస్తూ మన పిల్లలను చంపుతూ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే మన ఇతర ప్రాంతంలో ఒక ఎంబీబీఎస్ సీట్ సంపాదించాలంటే ఎంత కష్టము అటువంటి వాళ్ళకి తీవ్రవాదం అనేటువంటి ముసుగు చూపించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడే చదివి అంత అంతటితో గమ్మున్నారా దేశ భవిష్యత్తు కోసం ఆయన పాటుపడిన లేదు అక్కడి నుంచి వీళ్ళు గూఢాచారం చేయడం అంటే దేశానికి డబ్బు తింటూ దేశ వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు సహకరిస్తూ సయ్యద్ సలావుద్దీన్ లాంటి వాళ్ళకి సహకరిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ కాశ్మీరీ తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేదానికి పరోక్షంగా కారణమైన పరోక్షంగా ప్రత్యక్షంగా ఇటువంటివంతా ఈ కాశ్మీరీ జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయడం చేయడం చేత అక్కడ వచ్చినటువంటి యూనియన్ గవర్నమెంట్ అంటే అదే మనం ఏమంటే కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో వాళ్ళందరినీ తొలగిస్తాం అట్లా పదకొండు మందిని తొలగించారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇది ఒక నెక్సెస్ అనమాట ఈ దేశ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఉద్యోగాలు చేరుతారు ఉద్యోగాలు చేరినటువంటి పోలీసు వ్యవస్థలు కానీ మిలిటరీ పోలీస్ వ్యవస్థలు కానీ ఇతర వ్యవస్థలు చేరుతారు మిలిటరీ వాళ్ళు పోలీసులు లింకుతో పనిచేస్తారు ఈ ఆపరేషన్స్ అంతా పోలీస్ వాళ్ళలో ఉన్నటువంటి వీళ్ళు లింక్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సరఫరా చేస్తారు ఎవరికి మిలిటరీ అదే మిలిటరెంట్స్కి మిలిటరెంట్స్ అని తీవ్రవాదులకి వాళ్ళు మన సైనికుల పైన దాడులు ఎక్కువ చేస్తారు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళంతా పదకొండు మందిని స ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ సలాబుద్దీన్ యొక్క కుమారుడు తొలగించడం విషయం ఇటువంటివి మనకు చాలా ముఖ్యమైన విషయం దేశ భవిష్యత్తులో అంటే దేశ భవిష్యత్తు మన మన పిల్లల భవిష్యత్తు ఒక దుర్మార్గం ఏంటంటే తీవ్రవాది యొక్క పిల్ల వాడికి కుమారుడికి ఇచ్చేటప్పుడు అతి సామాన్యమైనటువంటి వాళ్ళకి రానటువంటి పరిస్థితి కారణము ఇవన్నీ ఉంది కాబట్టి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు మనం చాలా ఉత్తమమైన విషయము ఇటువంటి దుర్మార్గం తొలగించాల్సిన అవసరం ఉంది ఇది ఈ అనే అనేవాడిని మనము చెప్పడం లేదు స్టేట్ డిపార్ట్మెంట్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తీవ్రవాది అని స్పష్టంగా ప్రకటించిన విషయం కాబట్టి ఇవన్నీ గుర్తించుకొని దేశానికి తిరుగుతుంటే మంచిని స్వాగతిద్దాం ఇటువంటి దుర్మార్గులను పనిపడదాం ఇటువంటి వాళ్ళకి కబర్దార్ చెప్దాం చెబుదాం భరత్మాతాకి జై జై శ్రీరామ్